ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం G20 సదస్సులో ఎన్నో కార్యక్రమాలు జీవీఎంసీ ప్రతిష్టాత్మకంగా చేసింది, అవి కరెక్ట్ కాదని చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఈరోజు మీ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. G20 సదస్సులో భాగంగా జీవీఎంసీ 115 కోట్ల రూపాయలతో అంచనా వేయడం జరిగింది. ఇప్పటివరకు అభివృద్ధి పనులు సుమారు 83 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఇది జీవీఎంసీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇవన్నీ మేము చేశాము. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మాకు ఎటువంటి నిధులు కూడా ఇంకా రాలేదు. ఇప్పటివరకు ఎటువంటి కాంట్రాక్టర్స్ ఎవరికి కూడా మేము బిల్స్ కూడా పే చేయలేదు. కానీ చాలామంది ఆరోపణలు G20లో పనులు బాగా చేయలేదని అని ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంలో సూచనతో ఈ సంవత్సరంలో అంటే ఈ మార్చిలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కానివ్వండి, అదేవిధంగా G20 సదస్సు కానివ్వండి, ఈ రెండింటికి సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఏదైతే నిధులు ఇస్తామని వారు కేటాయిస్తామని చెప్తూ 115 కోట్ల రూపాయలు జీవీఎంసీ పరిధిలో ఖర్చు పెట్టడానికి అనుమతిస్తూ వివిధ రకాలైనటువంటి పనుల ఖర్చుకి నిమిత్తమే వాళ్ళు ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా జీవీఎంసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బంది అధికారులు అందరూ కూడా దాని ప్రణాళిక చేస్తూ జీవీఎంసీ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీన్ని కోఆర్డినేట్ చేస్తూ గౌరవ కమిషనర్ రాజబాబు గారు మేడం గారు ఆలోచన విధానంతో అన్ని రకాలైన అభివృద్ధి పనులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 4 రోజుల క్రితమే జీవీఎంసీలో కూడా మీటింగ్ పెట్టి ఆ డబ్బులు ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్ వేయచ్చు ఏ వర్క్ ఎంత ఖర్చు పెట్టాయని చెప్పి ప్రతిభాముఖంగా కూడా అందరికీ వివరించడం జరిగింది. ప్రతిపక్ష కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. గతంలో కూడా ఆయన 1-2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి గుడ్డకాల్చి ముఖం మీద పడిచేసే రకాలు ఆయన కానీ ఆయన పార్టీ కానీ, అంటే మనం తుడుచుకోవాలి మనమే కడుక్కోవాలి. వాళ్ళందరూ ఏం చేసి ఏదైనా పర్వాలేదు. అసలు క్రిమినల్ బ్రెయిన్ అంటే మూర్తి యాదవ్. మరి ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి క్రిమినల్ ఎందుకు ఉంచుకుంటున్నాడో తెలియట్లే. మరి ఆయనకి ఈయన సహకరిస్తున్నాడా లేకపోతే ఆయన ఈయన దాంట్లో చేసేందుకు సపోర్ట్ చేస్తున్నాడా అనేది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈయనకి జనసేనలో 3 కార్పొరేటర్లు ఉన్నారు. ఈ రోజు నాకు తెలిసి ఆ 3 కలిపి ప్రెస్ మీట్ పెట్టే దాఖలు లేవు.